దిశ హత్య కేసులో నిందితుల్ని త్వరగా శిక్షించేలా కీలక ముందడుగు పడింది. ప్రభుత్వ సూచనతో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటుకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. మహబూబ్ నగర్ మొదటి అదనపు సెషన్స్ జిల్లా న్యాయస్థానాన్ని ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టుగా ప్రకటించింది ప్రభుత్వం. పోలీసులు ఛార్జ్షీట్ దాఖలు చేశాక ఫాస్ట్ ట్రాక్ కోర్టులో రోజువారీ విచారణ మొదలు కానుంది. అటు నలుగురు నిందితుల్ని వారం రోజుల పోలీస్ కస్టడీకి ఇచ్చేందుకు అనుమతి ఇచ్చింది షాద్నగర్ కోర్టు. ఇవాళ చెల్లపల్లి జైలు నుంచి నిందితుల్ని అదుపులోకి తీసుకోనున్నారు. ఈ నెల 11 వరకు కస్టడీలోనే ఉంటారు. విశాఖలో దారుణం చోటు చేసుకుంది. గాజువాక సనత్ నగర్లో ఓ మహిళపై యాసిడ్ దాడి జరిగింది. దీంతో తీవ్ర గాయాలైన బాధితురాలిని ఆసుపత్రిలో చేర్పించారు. హైదరాబాద్కు చెందిన శిరీష నడిచి వెళ్తున్న సమయంలో ఈ దాడి జరిగింది. శిరీషపై యాసిడ్ అటాక్ చేసింది. మరో మహిళను తేల్చారు పోలీసులు. విశాఖ సాగర తీరంలో నేవీ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఆర్కే బీచ్లో జరిగిన నేవీ డే వేడుకలకు ముఖ్య అతిథిగా సీఎం జగన్ హాజరై విన్యాసాలు తొలగించారు. తీర రక్షణ విపత్తుల సమయంలో నౌకాదళ సిబ్బంది సేవలు అమోఘమని సీఎం కొనియాడారు. వైసీపీ సర్కార్ తప్పుడు కేసులతో టీడీపీ నేతలు కార్యకర్తలను బెదిరిస్తున్నారని ఆరోపించారు చంద్రబాబు. 6 నెలల్లో సీఎం జగన్ సాధించిందేమీ లేదని, దాడులు చేస్తూ రాష్ట్రాన్ని విచ్చలవిడిగా దోచుకున్నారని విమర్శించారు. బీజేపీకి తాను ఎప్పుడూ దూరంగా లేనన్నారు పవన్ కళ్యాణ్. ప్రత్యేక హోదా విషయంలో ఆ పార్టీతో విభేదించిన కారణంగానే మొన్నటి ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేశామని గుర్తు చేశారు. తిరుపతిలో పర్యటించిన పవన్, అమిత్ షా అంటే వైసీపీ వాళ్లకే భయమని, తనకు గౌరవం ఉందని అన్నారు. చిత్తూరు జిల్లా మదనపల్లెలో జనసేన అధినేత పవన్ టూర్పై టెన్షన్ నెలకొంది. ఇవాళ టమాటా మార్కెట్కి వెళ్లాలనుకున్న పవన్ కు అనుమతి నిరాకరించారు. కానీ అక్కడి రద్దీ దృష్ట్యా పవన్ రాకకు మార్కెట్ అధికారులు నిరాకరించారు. అధికారులు అనుమతి ఇవ్వకపోయినా మార్కెట్ను సందర్శించి రైతులతో మాట్లాడతారని జన సైనికులు అంటున్నారు. తెలంగాణలో పారిశ్రామిక ప్రగతికి టీఎస్ఐపాస్ ఎంతో కీలకంగా మారిందన్నారు మంత్రి కేటీఆర్. టీఎస్ఐపాస్ 5వ వార్షికోత్సవంలో పాల్గొన్న మంత్రి, సరళతర వాణిజ్య విధానం వల్ల 5 ఏళ్లలో 11,000కు పైగా యూనిట్లు రాష్ట్రంలో ఏర్పాటయ్యాయన్నారు. పారిశ్రామికీకరణలో పాలిటిక్స్ తగవన్నారు మంత్రి కేటీఆర్. రాజకీయ కారణాలతో కేంద్రం తెలంగాణను పట్టించుకోవడలేదన్నారు. బుల్లెట్ ట్రైన్ అంటే ఢిల్లీ ముంబైలేనా, హైదరాబాద్కు గుర్తురాదా అంటూ ప్రశ్నించారు కేటీఆర్. వైసీపీ కార్యకర్తలకు సెల్ ఫోన్లు కొనడానికి కోట్లాది రూపాయలు ఎందుకు వృధా చేస్తున్నారని లోకేష్ ప్రశ్నించారు. సంక్షేమ కార్యక్రమాలకు నిధులు లేవని, మళ్లీ దొంగ ఏడుపు లేడుస్తున్నారని జగన్ సర్కార్ను లోకేష్ విమర్శించారు. కడప జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుకు తొలి అడుగులు పడ్డాయి. సున్నపురాళ్లపల్లి, పెద్దనందూర్ల మధ్య ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 26న సీఎం జగన్ శంకుస్థాపన చేయనున్నారు. దిశ ఘటనకు సంబంధించి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ హోంమంత్రి సుచరిత ఫైర్ అయ్యారు. దిశ హత్యకు నిరసనగా దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతుంటే లైంగిక దాడికి పాల్పడిన వారిని 2 దెబ్బలు కొట్టాలని పవన్ కళ్యాణ్ అనడం చూస్తుంటే ఆయన మానసిక స్థితి ఏంటో అర్థమవుతోందన్నారు. 2 దెబ్బలు వేస్తే నేరాలు కంట్రోల్ అవుతాయా అని ఆమె ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ తన స్థాయిని దిగజార్చుకుని మాట్లాడుతున్నారని అన్నారు మంత్రి అవంతి శ్రీనివాస్. ప్రజలకు తమకు స్పష్టమైన మెజారిటీ ఇస్తే పవన్ కు వచ్చిన ఇబ్బంది ఏంటో అర్థం కావడం లేదన్నారు. అటు దిశ ఘటన కలిచివేసిందన్న మంత్రి, విశాఖలో అటువంటి ఘటనలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై పోలీసులతో సమావేశం నిర్వహిస్తామన్నారు. బూతులు మాట్లాడుతున్న మంత్రులపై పోలీసులు కేసులు పెట్టాలని టీడీపీ నేత వల్లరామయ్య డిమాండ్ చేశారు. ఎరబాలెం పద్మజను అరెస్టు చేయడానికి వర్తించిన చట్టాలు మంత్రులకు ఎందుకు వర్తించవని ప్రశ్నించారు. తనపై వ్యతిరేకంగా మాట్లాడితే శిక్షిస్తా అని స్పీకర్ బెదిరిస్తున్నారని, స్పీకర్ మాత్రం బూతులు మాట్లాడొచ్చా అని ప్రశ్నించారు వర్లరామయ్య. తాను బీజేపీకి వ్యతిరేకం కాదని, జనసేనాని పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల్ని తప్పుబట్టాల్సిన పనిలేదన్నారు టీడీపీ నేత అచ్చెన్నాయుడు. పవన్ ఎవరికీ వ్యతిరేకం కాదని, ప్రజా సమస్యలపై పోరాడుతున్నారని తెలిపారాయన. ప్రస్తుతం పొత్తులు అనేది అప్రమత్తం, అప్రస్తుతం అన్నారు. దేశంలోనే రోల్ మోడల్గా నిలిచిన టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసేందుకు కాంగ్రెస్, బీజేపీలు కుట్రలు చేస్తున్నాయని ఆ పార్టీ ఎంపీలు మండిపడ్డారు. గ్రామీణాభివృద్ధికి ఏ ప్రభుత్వం చేయని విధంగా సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. దిశ ఘటన దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు టీఆర్ఎస్ ఎంపీ వెంకటేష్ నేతగాని. ఈ హత్య కేసులో నిందితులను 24 గంటల్లో పోలీసులు పట్టుకున్నారని పేర్కొన్నారు.
మహిళల రక్షణకు టీఆర్ఎస్ ప్రభుత్వం తగిన ప్రాధాన్యతనిస్తోందన్నారు. నిర్భయ కేసులు ఇంతవరకు దోషులకు ఉరిశిక్ష అమలు చేయలేదని అన్నారు. గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్స్ కొనుగోలు పథకాన్ని మంత్రి పువ్వాడ అజయ్ ఖమ్మంలో ప్రారంభించారు. జిల్లాలో 56 పంచాయతీలకు ట్రాక్టర్లను పంపిణీ చేశారు. పల్లెలను అభివృద్ది పథంలో నడిపించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. వికారాబాద్ ఆర్టీసీ బస్సు స్టాప్ నుండి హైదరాబాద్ వరకు ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేశారు వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్. ప్రయాణికులు సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆర్టీసీ లాభాల బాటలో నడవాలంటే ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలన్నారు. రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ విసిరిన గ్రీన్ ఛాలెంజ్ మొక్కలు నాటే కార్యక్రమాన్ని స్వీకరించారు కరీంనగర్ జాయింట్ కలెక్టర్ శ్యాంప్రసాద్ లాల్. తిమ్మాపూర్లో శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కళాశాలలో మొక్కలు నాటారు. మొక్కలు లేని ప్రకృతిని ఊహించలేమని ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా చెట్లు నాటాలని కోరారు. దిశ కేసులో మానవ మృగాలను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ పాల్వంచలో ఐద్వా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు నిరసన ర్యాలీ నిర్వహించారు. తెలంగాణలో రోజు రోజుకి ఆడపిల్లలకు మహిళలకు రక్షణ లేకుండా పోతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సీ వర్గీకరణ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ ఎంఆర్పీఎస్ గుంటూరులో బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. వర్గీకరణ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్తామని బీజేపీ రావెల హామీ ఇచ్చారు. 2019 డీఎస్సీ నియామకాలు తక్షణం చేపట్టాలని డిమాండ్ చేస్తూ కాకినాడలోని డీఈఓ కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు డీఎస్సీ అభ్యర్థులు. 12,000 పోస్టులు ఖాళీగా ఉంటే విద్యార్థులు ఎలా చదువుకోగలరని మండిపడ్డారు. పాదయాత్రలో జగన్ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులను విస్మరిస్తోందని విమర్శించారు కాకతీయ యూనివర్సిటీ ప్రొఫెసర్ వీరాస్వామి. వరంగల్లో విద్యార్థి సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో విద్యార్థి నిరుద్యోగ ఆవేదన సభలో ఆయన పాల్గొన్నారు. విద్యార్థులు ఐకమత్యంగా తమ హక్కులను సాధించుకోవాలని పిలుపునిచ్చారు. తూర్పుగోదావరి జిల్లా తుని రైల్వే స్టేషన్ను సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం గజనాన్ మాల్యా తనిఖీ చేశారు. స్టేషన్ పరిధిలో ఎదుర్కొంటున్న సమస్యలను స్థానికులు ఆయన ముందుంచారు. అండర్పాస్ వంతెన నిర్మాణం చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. వరంగల్లో 6వ రేంజ్ జైళ్ల శాఖ ఉద్యోగులకు స్పోర్ట్స్ మీట్ నిర్వహించారు. ఇందులో గెలుపొందిన వారు రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని వరంగల్ రేంజ్ డీఐజీ తెలిపారు. అవినీతి రహిత దేశంగా తీర్చిదిద్దేందుకు ప్రజలు భాగస్వామ్యం కావాలన్నారు ఖమ్మం పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్. ఏసీపీ వారోత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. ఎవరైనా లంచాలు అడిగినట్లయితే ప్రజలు ఏసీబీ అధికారుల దృష్టికి తీసుకురావాలని పిలుపునిచ్చారు. తూర్పుగోదావరి జిల్లాలో తీవ్ర సంచలనం రేపిన వృద్ధురాలి హత్య అత్యాచారం ఘటనలో కీలక విషయాలు వెల్లడించారు పోలీసులు. నిందితుడు కేసును కట్టి నాగబాబును అరెస్టు చేశారు. వృద్ధురాలిపై అత్యాచారం చేసి చంపేసినట్లు దర్యాప్తులో తేలిందని వెల్లడించారు. కొందరు కామాంధుల ఆగడాలు మితిమీరుతూనే ఉన్నాయి. స్నానం చేస్తున్న ఓ మహిళను వీడియో తీసేందుకు ప్రయత్నించిన ఘటన హైదరాబాద్ బంజారాహిల్స్లో జరిగింది. నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. విజయవాడలో మరో దారుణం జరిగింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ వ్యక్తి బాలికపై అత్యాచారం చేశాడు. అతని స్నేహితులు కూడా అత్యాచారానికి పాల్పడినట్లు బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. హైదరాబాద్లో సనత్ నగర్లో విషాదం చోటు చేసుకుంది. ఓ మహిళా సాఫ్ట్వేర్ ఇంజనీర్ పూర్ణిమ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. 20 రోజుల క్రితమే ఈ యువతి తల్లిదండ్రులను ఎదిరించి దాసరి కార్తీక్ అనే యువకుడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. విశాఖ మధురవాడలో దారుణం జరిగింది. ఇంటికొచ్చి సర్వే చేయలేదని వార్డ్ వాలంటీర్పై ఓ వ్యక్తి కత్తితో దాడి చేశాడు. గాయాలపైన వార్డ్ వాలంటీర్ లాల్ బహదూర్ రాయ్ కేజీహెచ్లో చికిత్స పొందుతున్నాడు. తిరుమలలో అక్రమ టికెట్ల దందా ఆగడం లేదు. తాజాగా ఒకరిని విజిలెన్స్ అరెస్టు చేసింది. మరొకరు పరారీలో ఉన్నట్లు తెలిపారు. సిఫార్స్ లేఖల పేరుతో ఈ దందాకు తెరలినిప్పినట్లు తెలుస్తోంది. శంషాబాద్ శ్రీ విజ్ఞాన్ జూనియర్ కాలేజీలో విద్యార్థి ఆత్మహత్య యత్నం కలకలం రేపింది. తరగతి నుంచి బయటకు వచ్చిన ఓ విద్యార్థి తనతో పాటు తెచ్చుకున్న పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. కృష్ణా జిల్లా నందిగామ శివారులో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. అనాసాగరం నుంచి హనుమంతపాలెం వెళ్లే మార్గంలో రాత్రి సమయంలో భారీ ఎత్తున పూజలు నిర్వహించడంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ పక్కదారి పడుతోందని అంటున్నారు ఖమ్మం జిల్లా వాసులు. ఈ నిధులను జిల్లా అభివృద్ధికి వినియోగించడంలో ప్రభుత్వం విఫలమవుతోందని పేర్కొన్నారు. సింగరేణి దగ్గర ఉన్న కోట్లాది రూపాయలను సద్వినియోగం చేసుకుంటే బాగుంటుందన్నారు. అనంతపురం జిల్లా పెద్దవడుగురు మండలం మిడుతూరు గ్రామస్తులు త్రాగునీటి కోసం రోడ్డెక్కారు. గత 2 నెలలుగా త్రాగునీరు వదలడం లేదని 44 జాతీయ రహదారిని దిగ్భంధించారు. ఆందోళన చేస్తున్న గ్రామస్తులను పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ గోల్కొండ పరిధిలో వాహనదారులను భయభ్రాంతులకు గురి చేస్తున్న కొంతమంది దుండగులను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 4 సెల్ ఫోన్లు, నగదు రికవరీ చేశారు. నిందితులపై పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి కోర్టుకు రిఫర్ చేశారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. సర్జికల్ వేస్టేజ్ ను ఆసుపత్రి ఆవరణలో తగలబెట్టారు. అదేమని ప్రశ్నిస్తే ఎవరో సిగరెట్ తాడి పడేశారంటూ పొంతన లేని సమాధానం చెబుతున్నారు సిబ్బంది. దిశ ఘటనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మరో యువకుడిని హైదరాబాద్ సీసీఎస్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. గుంటూరు జిల్లా అమరావతిలోని కొండయ్య కాలనీకి చెందిన సాయినాథ్ అలియాస్ నానిగా గుర్తించారు. బాధితురాలి పేరుతో నిందితుడు సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్ట్ చేశాడు. గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో 3 అంతరాష్ట దొంగలు ముఠాను అరెస్టు చేశారు పోలీసులు. వీరిలో ప్రధాన నిందితుడు కొరపాటి వీర నాగరాజు 200 కేసుల్లో ముద్దాయిగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. 3 దొంగలు జైల్లో ఉన్నప్పుడు స్నేహితులయ్యారని చెప్పారు. శ్రీకాకుళం జిల్లా రాజ్యంలో శ్రీ చైతన్య స్కూల్ విద్యార్థులతో వరల్డ్ రికార్డు కోసం డ్రిల్ యోగా నిర్వహించారు. ఫిట్ ఇండియా పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో 142,000 మంది విద్యార్థులు పాల్గొన్నారు. మావోయిస్టుల వారోత్సవాలు సందర్భంగా విజయనగరం జిల్లా పార్వతీపురంలో ముమ్మరంగా తనిఖీ చేపట్టారు పోలీసులు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తుగా చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. పౌరసత్వ చట్ట సవరణ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ నెల 10వ తేదీన కేంద్ర హోంమంత్రి అమిత్ షా సిటిజన్షిప్ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టనున్నారు. దేశంలోకి వలస వచ్చే ముస్లిమేతరులకు పౌరసత్వం కల్పించడం ఈ బిల్లు ముఖ్య ఉద్దేశం. లోక్సభ అసెంబ్లీలలో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు పొడిగించడానికి కేంద్రం ఓకే చెప్పింది. లోక్సభ అసెంబ్లీలో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లకు 2020 జనవరి 25 గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో ఆ రిజర్వేషన్లను మరో 10 పాటు పొడిగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో బెయిల్పై తీహార్ జైలు నుంచి చిదంబరం విడుదలయ్యారు. సుప్రీంకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లొద్దని ఆదేశించింది. ఇవాళ చిదంబరం పార్లమెంట్కు హాజరవుతారని ఆయన కుమారుడు కార్తీ చిదంబరం తెలిపారు. ఛత్తీస్గఢ్లోని నారాయణపూర్ జిల్లాలో ఘోరం జరిగింది. ఇండో టిబెటిన్ బోర్డర్ పోలీసుల మధ్య తీవ్ర ఘర్షణ చెలరేగింది. పోలీసులు 2 వర్గాలుగా విడిపోయి పరస్పరం కాల్పులు జరుపుకున్నారు. ఈ కాల్పుల్లో 6 మృతి చెందారు, మరో 2 గాయపడ్డారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన అధికారాన్ని దుర్వినియోగం చేసినట్లు దర్యాప్తులో తేలిందని కాంగ్రెస్ తెలిపింది. అధ్యక్ష ఎన్నికల్లో తన ప్రత్యర్థిలో జో బిడెన్ మీద వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారణ జరిపించాలంటూ ట్రంప్ ఉక్రెయిన్ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చినట్లు తెలిపింది. అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న భారత సంతతికి చెందిన కమలా హారిస్ పోటీ నుంచి తప్పుకున్నారు. ఎన్నికల ప్రచారానికి కావలసినంత నిధులు సమకూరని కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె తెలిపారు. అయ్యో పాపం, మిమ్మల్ని మిస్ అవుతున్నాం కమలా అంటూ ట్రంప్ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. డాషింగ్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ మరోసారి దుమ్మురేపాడు. టెస్ట్ ర్యాంకింగ్స్లో మళ్లీ 1 పొజిషన్కు చేరుకున్నాడు. ఐసీసీ ప్రకటించిన టెస్ట్ ర్యాంకింగ్స్లో కోహ్లీ టాప్లో నిలిచాడు. 2వ స్థానంలో ఆస్ట్రేలియా క్రికెటర్ స్టీవ్ స్మిత్ ఉన్నాడు.